హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లన్ విశ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నైన్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఈ క్వశ్చన్స్ నేను ఫైవ్ ఫస్ట్లో ఫైవ్ మాత్రమే క్వశ్చన్స్ వచ్చిండే తర్వాత కంటిన్యూస్గా క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ పోస్టింగ్ దిస్ క్వశ్చన్స్ సో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా ఇక్కడ క్వశ్చన్ వన్ బై వన్ చూద్దాం అండ్ ఆన్సర్ సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాం మీనింగ్ ఆఫ్ మీగర్ సో మీగర్ అంటే తక్కువ లిటిల్ స్మాల్ ఇట్లా వస్తుంది సో ఇక్కడ వెరీ స్మాల్ అనేది ఆప్షన్ ఉందంట వెరీ స్మాల్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ గోపాల్ ఈస్ డ్యాస్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అనే ఉంది సో టాలెస్ట్ అనేది సూపర్ లెటెడ్ డిగ్రీ సో సూపర్ లెటెడ్ డిగ్రీ ముందు మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ దా అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ సెమీ యాక్జలరీ వర్బ్స్ సో సెమీ యాక్సిలరీ వర్బ్ ఏది అనే ఆప్షన్స్లో ఇచ్చి ఉండొచ్చు సో ఆప్షన్స్లో కొన్ని మెయిన్ మెయిన్ యాగ్జిలరీ వర్బ్స్ ఇచ్చి తర్వాత సెమీ యాక్సిలరీ వర్బ్స్ ఇవ్వచ్చు సో ఇక్కడ చూడండి యూజర్ టు డే టు నీడ్ టు ఆర్ట్ టు నీడ్ ఆర్ట్ ఆర్ట్ ఏవైనా ఉన్నా ఇవన్నీ ఇవి నాలుగు కూడా సెమీ యాక్జిలరీ వర్బ్స్ అనమాట సో ఆప్షన్లో ఇవి ఉంటే ఇవి ఆన్సర్ అవుతుంది ఏవన్నా ఇందులో ఏదో ఒకటి ఇచ్చిండొచ్చు అది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ ద ట్రైన్ పాస్ట్ డాష్ టెనెల్ సో ఇక్కడ టన్నెల్ అనేది ఇంతకుముందే మనం ప్రిపోజిషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం చెప్పుకున్నాము కన్ఫ్యూజ్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో అక్కడ నేను చెప్పాను సో టన్నెల్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు ఇది ఏదైనా రాని మీరు జస్ట్ త్రూ అనేది రాయండి అని చెప్పాను సో ఇక్కడ క్వశ్చన్ మనకు క్లియర్గా రాదు ట్రైన్ డాష్ టన్నెల్ అని ఇచ్చాడు నేను పాస్డ్ అని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పాస్డ్ టన్నెల్ ఇలాంటి వాటి ఇలాంటి వర్బ్స్ ఏ వస్తాయి కాబట్టి సో ఆప్షన్లో త్రూ అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్లో త్రూ ఉంటే అది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ డోంట్ టెల్ ఎనీబడి ఇది క్వశ్చన్ ట్యాగ్ సో డోంట్ టెల్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం క్వశ్చన్ ట్యాగ్ చెప్పాలంటే విల్ యూ అంటే ఫ్యూచర్తో మనం చెప్పుకొని కంపేర్ చేసుకొని ఇట్లా చెప్తామన్నమాట డోంట్ టెల్ ఎనీబడి అంటే విల్ యూ అంటే ఇక్కడ సబ్జెక్ట్గా ఇన్ ఇన్డైరెక్ట్గా ఇప్పుడు మనం చెప్తే యూ డోంట్ టెల్ ఎనీ వన్ అని అర్థం ఇక్కడ సో కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా యూ ఉంటుంది కాబట్టి మనము విల్ యూ అనేది చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ సుప్రియా ఈజ్ మేకింగ్ పార్ట్స్ ప్యాసివ్ ఫామ్ సో ప్యాసివ్ ఫామ్లో నేను చెప్పాను ఈజ్ మీకు కనిపి ఈజ్ ప్లస్ వి ఫోర్ కనిపిస్తే మీరు బీయింగ్ ప్లస్ వి త్రీ అనేది రాసేయండి అని చెప్పా యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ అని రాసేయండి అని చెప్పా ఇక్కడ పార్ట్స్ అనేది మనకు ప్లూరల్ వర్బ్ ఉంది సారీ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది సో ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి ఆర్ అనేది సో ఇదంతా మీకు ఏం లేకుండా నేను స్ట్రెక్చర్ చెప్పాను ఈ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ వస్తే మీరు సింపుల్గా ఏం చేయాలంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ రాసేయండి అన్నాను సో దాని సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే ప్లూరల్ వర్బ్ అనేది బీయింగ్ మేడ్ మేడ్ అనేది మేక్కి ఇక్కడ మేకింగ్కి వీ త్రీ ఫామ్ అవుతుంది అనమాట సో ఆన్సర్ పార్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై సుప్రియా అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ సబ్స్క్రిప్షన్ సో సబ్స్క్రిప్షన్ అనేది మనకు ఇట్లా ఏమంటాం లెటర్ రైటింగ్లో మనము సిగ్నేచర్ పార్ట్లో ఉంటుంది సబ్ సో శాలుటేషన్ సబ్స్క్రిప్షన్స్ ఇలా వచ్చినప్పుడు మనము శాల్యుటేషన్ అంటే గ్రీటింగ్ అన్నట్టు సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే సిగ్నేచర్ పార్ట్ ఉంటుంది కదా అది సబ్స్క్రిప్షన్ కింద మనం చెప్పవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సైలెంట్ లెటర్ ఇన్ మొబైల్ సో మొబైల్లో ఉన్న సైలెంట్ లెటర్ ఏది అని అడిగారంట సో ఇక్కడ మొబైల్ మనం ప్రనౌన్స్ చేసినప్పుడు ఈని మనం ప్రనౌన్స్ చేయం ఈ ఇక్కడ సైలెంట్ ఉంటుంది కాబట్టి మొబైల్ అనేది మొబైల్ అంటాము ఈ అనేది ప్రనౌన్స్ చేయం సో ఈ ఇక్కడ సైలెంట్ లెటర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ యాక్సెప్టబుల్ ప్రిఫిక్స్ సో యాక్సెప్టబుల్ ప్రిఫిక్స్ అన్ అన్ఆక్సెప్టబుల్ అని అంటాం కదా సో అన్ అనేది ఆప్షన్లో ఉంటే అన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ హీ ఫెల్ట్ దట్ దట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సో దట్ ఇక్కడ మనము దట్ని ప్రనౌన్గా చెప్పొచ్చు సో ఈ సెంటెన్స్లో మాత్రం దట్ అనేది ప్రనౌన్స్ అవుతుంది సో కొన్ని సెంటెన్స్లో దట్ని మనం ఆబ్జెక్టివ్గా కూడా ఉపయోగిస్తాం డిమనస్ట్రేటివ్ ప్రనౌన్ డిమనస్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది కొన్నిసార్లు అడ్వర్బ్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది సో ఆ సెంటెన్స్ని బట్టి ఆ సెంటెన్స్లో అది వర్క్ చేసే దాన్ని బట్టి మనం ఉపయోగించడం జరుగుతుంది సో కొన్నిసార్లు ఈ దట్ అనేది కంజక్షన్గా కూడా పనిచేస్తుంది సో దీని తర్వాత ఇంకా హీ ఫెల్ దట్ అని తర్వాత కంటిన్యూస్గా ఏదైనా సెంటెన్స్ ఉన్నా కూడా అప్పుడు అది దట్గా పనిచేస్తుందా అనేది తెలుస్తుంది సో ఇంతవరకే వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఇంతవరకు అయితే అది ప్రణామం అవుతుందని నేను చెప్తున్నాను సో లేదా కంజక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూడండి ట్రెస్ ప్రసెస్ అనేది ఇచ్చారంట దానికి స్పెల్లింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ డబల్ ఎస్ ఇచ్చారు కానీ సింగల్ ఎస్ మాత్రమే రావాలి ఓకేనా సో ఈ విధంగా చూ చూసుకోవాలి ఇలాంటి స్పెల్లింగ్ జస్ట్ మనము కొన్నిసార్లు రాంగ్ చేసేస్తాం సో స్పెల్లింగ్ అనేది చాలా ఒక సముద్రం లాంటిది మీనింగ్ స్పెల్లింగ్ సో వాటిలో కొన్ని రాంగ్ అయితే చేస్తాం ఓకేనా చూసుకుంటే ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ గివ్ అవే ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ సో గివ్ అవే నేను ఆల్రెడీ చెప్పాను గివ్ అవే ప్రైజల్ వర్క్ చెప్తున్నప్పుడు గివ్ అవే కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను టూ ప్రజెంట్ గిఫ్ట్స్ కావచ్చు సో ఈ ఆప్షన్ మీకు లేకపోతే పంపిణీ చేయండి డిస్ట్రిబ్యూట్ లేదా షేర్ ఇట్లాంటివి ఏ ఉన్నా అది ఆన్సర్ అయితే అవుతుంది షేర్ ప్రజెంటేషన్ కావచ్చు సో ఏదైనా డిస్ అవ్వచ్చు సో ఆప్షన్ని బట్టి చేయాలి గివ్ అవే అంటే గిఫ్ట్ ఇవ్వడం ఏదైనా కానుక ఇవ్వడం అనే మీనింగ్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ థర్టీన్ పంక్చువల్ మార్క్ పొసెసివ్ సో పొసెసివ్ పంక్చువల్ మార్క్ పొసెసివ్ అంటే పొసెసివ్ని ఏ పంక్చువల్ మార్క్ ఇస్తారనేది అడిగిండొచ్చు సో మనం పొసెసివ్ని మనం ఉపయోగించాలంటే అఫాస్ట్ అఫాస్టఫీని యూజ్ చేయాలి ఆ అఫాస్టఫీ అని పంక్చువల్ మార్క్ని ఉపయోగిస్తేనే మనం పొసెసివ్ ఫామ్ అయితే ఏర్పడుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ దెర్ వాజ్ నో వర్క్ ఇన్ బిల్డింగ్ డ్యాస్ ద వర్కర్ హ్యాడ్ టు బి సెంట్ హోమ్ సో ఇక్కడ ఒక ఒక బిల్డింగ్లో వర్క్ అనేది లేదు అందువల్ల వర్కర్స్ని ఇంటికి పంపించారు సో అందువల్ల సో ఆ కారణంగా అని సో అలాంటి సందర్భంలో మనం సో అనేది యూజ్ చేస్తాం నేను ఆల్రెడీ లింకర్ చెప్పాను కదా ఇది లింకర్లో భాగంగా ఉంది సో ఇది కూడా నేను లింకర్స్ చెప్పినప్పుడు ఈ సో అనేది ఎలా యూజ్ చేస్తామనేది కూడా చెప్తాం ఒక కారణంగా ఒక కాజ్ అవుతున్నప్పుడు సో అనే లింకర్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ట్రావెల్ పాస్ట్ ఫామ్ అంటే ఇది చాలా ఈజీ సో ట్రావెల్ పాస్ట్ ఫామ్ ట్రావెల్డ్ మనం రెగ్యులర్ వర్బ్స్ చెప్పుకున్నప్పుడు అంటే లైక్ నేను వాయిస్ యాక్టివైస్ ప్యాసివైజ్ చెప్పినప్పుడే చెప్పాను రెగ్యులర్ వర్బ్స్ ఈ రెగ్యులర్ వర్బ్స్ అనేది ట్రావెల్ అనేది ట్రావెల్డ్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది నెక్స్ట్ మార్స్ ఇన్ డిక్షనరీ ఆఫ్టర్ వర్డ్ సో మార్స్ తర్వాత వచ్చే వర్డ్ని డిక్షనరీలో రాయాలంట సో అది ఆప్షన్ని బట్టి రాయాలి నేను డైరెక్ట్గా ఇలా రాయలేము ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది డిక్షనరీ అనేది సో అల్ఫాబెటికల్ ఆర్డర్ అడగకుండా డిక్షనరీని అడిగారు అట్లా డిక్షనరీ కవర్ చేయొచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కవర్ చేయొచ్చు అని ఈ క్వశ్చన్తో మనం తెలుసుకో తెలుసుకోవచ్చు అనమాట సో కాబట్టి అల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ డిక్షనరీ ఒకసారి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ రా యువర్ బోట్ జెంట్లీ డాస్ ద స్ట్రీమ్ అంటే స్ట్రీమ్కి బోట్ని బాగా నడుపు లైక్ బోట్ని నడపడాన్ని మనం రా అని అంటాం అనమాట సో రా యువర్ బోట్ జెంట్లీ అక్రాస్ ద స్ట్రీమ్ సో స్ట్రీమ్ కావచ్చు నది కావచ్చు రివర్ కావచ్చు ఇట్లా అక్రాస్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం ఆప్షన్లో అక్రాస్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది సో ఓకేనా ఇది ఇక్కడ ఉన్న మనకు సెవెంటీన్ క్వశ్చన్స్ అనమాట సో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చెప్పుకునేవి వచ్చాయి కొన్ని క్వశ్చన్స్ కొత్తగానే ఉన్నాయి సో లెటర్ రైటింగ్లో నేను శాల్యుటేషన్ చెప్పాను కానీ సబ్స్క్రిప్షన్ అనేది చెప్పలేదు సో అది సిగ్నేచర్ అనే చెప్పాను సబ్స్క్రిప్షన్ అని అడగడం జరిగింది సో ఒకవేళ కొందరికి తెలిసి ఉంటే అది ఆన్సర్ అయితే చేసి ఉండొచ్చు మనకు ఎయిత్ క్లాస్ వరకు సబ్స్క్రిప్షన్ అనే పదమే లేదు కానీ ఇవ్వడం జరిగింది ఓకేనా సో అదొకటే మనం చెప్పుకోవాలి అంటే కొత్తగా చెప్ మన క్లాస్ రెగ్యులర్గా ఫాలోయింగ్ అది కొత్తగా ఉండొచ్చు ఓకేనా సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి రిమైనింగ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారో చూడండి కొన్ని బేసిక్స్ అడుగుతున్నారు కొన్ని అయితే కొంచెం డీప్గా వెళ్తున్నారు అంతే ఓకేనా క్వశ్చన్ పేపర్లు అయితే పర్లేదు బాగానే ఉంది అని చెప్పొచ్చు ఓకేనా సో ఇక్కడ మీరు రాసిన వాళ్ళు కీ చూసుకున్నట్లే చూసుకోండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో చేయండి సో మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు డిఎస్సి రాసేంత వరకు నేను ప్రతి వీడియో ప్రతి ఏదైనా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ కావచ్చు ఏవైనా ఉండి నేను వీడియోస్ చేస్తుంటాను అది మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్